नमस्ते वेलकम टू अंतर्बहार वाल राजकीयमेंटो एवरिकी अंत पट्टडम लेदु రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఒక రేంజ్ లో రచ్చిపోతున్నారు అటు చూస్తే కేంద్రం ప్రతినిధులు కాంట్రోవర్సీ స్టేట్మెంట్లతో గందరగోళం రేపుతున్నారు అసలు ఇంతకీ వాళ్ళ స్టాండ్ ఏంటి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవాల్టి అందర్బాహల్లో చూద్దాం పార్టీ ఆవిర్భావం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ దే రాజ్యం అన్న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీతో తెలుగు రాజకీయాలే మారిపోయాయి ఇక అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు రెండు కులాలు అన్నట్లు మారిపోయింది రాజకీయం ప్రస్తుతం కూడా అవే రెండు పార్టీల పొలిటిక్స్ నడుస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో బలమైన శక్తిగా ఎదిగి ఆ రెండు పార్టీలకు తామే ప్రత్యామ్నాయం అంటోంది బీజేపీ దానికి కమలనాథులు అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంటి అది వర్కౌట్ అవడం సాధ్యమేనా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీతో తెలుగు రాజకీయాలే మారిపోయాయి ఇక అప్పటి నుంచి ఏపీలో రెండు పార్టీలు రెండు కులాలు అన్నట్లుగా సాగిపోతున్న రాజకీయాన్ని మరో మలుపు తిప్పేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగినా వాటిలో సీరియస్నెస్ కరువు అవడంతో అవన్నీ విఫల యత్నాలుగానే మిగిలిపోయాయి ఇప్పుడు వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ మరో ప్రయత్నం చేసేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది తన సామాజిక వర్గం నుంచే ఈ ప్రయత్నం ప్రారంభించి త్వరలో దానికి ఓ రూపు తీసుకురావాలని భావిస్తున్న సోము ఇందుకు పార్టీలో ఇతర నాయకులను కూడా ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది ఏపీలో దశాబ్దాల క్రితమే కార్యకలాపాలు ప్రారంభించిన టీడీపీ తోక పార్టీగానే మిగిలిపోయిన బీజేపీకి కేంద్రంలో మోడీ ప్రభావంతో భరోసా పెరుగుతోంది వెంకయ్యనాయుడు బీజేపీ పార్టీ బాధ్యతల నుంచి ఉపరాష్ట్రపతి పదవిగా చేపట్టిన తరువాత ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ నాయకుడయ్యారు ఆయన జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తూ అమరావతి రైతులకు అనుకూలంగా ప్రకటనలిచ్చారు ఆ క్రమంలో విజయసాయిరెడ్డి వంటి వైసీపీ ఎంపీలు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ఆటోలో పావయ్యారని విమర్శలు కుప్పించారు ఏకంగా డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారని కన్నాపై వైసీపీ విరుచుకుపడింది అదే సమయంలో కన్నా వ్యాఖ్యలు వ్యక్తిగతమని రాష్ట్ర బీజేపీలో ఏ హోదా లేని నేతలు కూడా వ్యాఖ్యానించారు మొత్తానికి బీజేపీ అధిష్టానం ఏం డిసైడ్ అయిందో గాని సీనియర్ లీడర్ ప్రజాక్షేత్రంలో గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన కన్నాను కాదని సోము వీర్రాజ్ చేతిలోకి రాష్ట్ర బీజేపీ పగ్గాలు వెళ్లాయి వాస్తవానికి సోము వీర్రాజు ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు టీడీపీతో పొత్తు ఉన్న సమయంలో దక్కిన ఎమ్మెల్సీ పదవితోనే ఆయన ఫోకస్ అయ్యారు అయితే క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ విషయంలో సోము వీర్రాజు పర్ఫెక్ట్ అన్న టాక్ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో తమ బలగం ఏంటన్న దానిపై స్పష్టత కలిగిన సోము వీర్రాజు నేతృత్వంలో అతి తక్కువ కాలంలోనే బలపడాలన్న బీజేపీ అధిష్టానం సంకేతాలు ఆ పార్టీ ఆలోచన విధానంలో పెనుమార్పులు తీర్చేలా కనిపిస్తున్నాయి ఏపీ బీజేపీ పగ్గాలు కట్టబెట్టిన తరువాత ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే తనదైన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు సోము వీర్రాజు ముఖ్యంగా గత ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో టీడీపీ వెంట నడిచి ఆ తరువాత టీడీపీ వదిలిపోయాక ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్న బీజేపీ ఇప్పుడు సొంతంగా వ్యూహాలు రూపొందించుకునే పనిలో పడింది తాను రూపొందించే వ్యూహానికి సహకరించాలని ఇప్పుడు బీజేపీ అధ్యక్ష హోదాలో సోము వీర్రాజు పవన్ చిరంజీవి ముద్రగడ వంటి కాపు నేతలను కోరడం ద్వారా కొత్త సమీకరణలకు తెరలేపారు ఇప్పటి వరకు పార్టీ నేతలు చెప్పినట్లు నాయకత్వాలు ఆడే పరిస్థితి నుంచి నాయకత్వం చెప్పినట్టుగా పార్టీ నేతలు నడుచుకునేలా సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్న సోము వీర్రాజు ముందుగా పార్టీలో కీలక నేతలను స్వయంగా వెళ్లి కలుస్తున్నారట పార్టీలో త్వరలో తాను చేపట్టబోయే ప్రక్షాళనకు సహకరించాలని వారిని కోరుతున్నారట రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలను సొంతం చేసుకున్న రెండు పార్టీల మధ్య అధికారం చేతులు మారుతోందని ఈసారి పరిస్థితి మార్చి మరో సామాజిక వర్గం సాయంతో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తాను వ్యూహం రూపొందిస్తున్నట్లు సొంత పార్టీ నేతలకే సోము వివరిస్తున్నారట దానికి అందరి మద్దతు కోరుతున్నారట వారు సహకరిస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే ముందుగా తన వంతుగా ఒప్పించేందుకు సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి ఇప్పుడు చూడాలి మరి ఆంధ్రప్రదేశ్లో జీరో పొజిషన్లో ఉన్న బీజేపీకి సోము వీర్రాజు ఎలా ఊపిరులు అద్దుతారో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుకూల వైఖరి తీసుకుంటున్న వారిని రాష్ట్ర బీజేపీ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తుంది సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆ దూకుడు మరింత పెరిగింది తన పరిధిలో ఉండే నేతలపై సస్పెన్షన్ వేటు వేస్తూ కాకపుట్టిస్తున్నారు ఆయన అయితే కేంద్ర నేతలు మాత్రం పరస్పరం పొంతనలేని వ్యాఖ్యలతో లేనిపోని గందరగోళానికి కారణమవుతూ ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది ఏపీ రాజధాని అమరావతికి అనుకూల వైఖరి తీసుకుంటున్న వారిని రాష్ట్ర బీజేపీ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తుంది ఇటీవల మూడు రాజధానులపై ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీడీడీ బోర్డు మాజీ సభ్యుణ్ణి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తాజాగా మరో నేతపై సస్పెండ్ వేటు పడింది రాజధానికి అనుకూలంగా మాట్లాడిన మరో నేతను బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్ చేశారు బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు అమరావతి రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు
అయితే పార్టీ అభిప్రాయానికి మీ ప్రకటనలు పూర్తిగా వ్యతిరేకం. పార్టీ రైతుల పక్షాన నిలబడటం లేదని మీ ఆరోపణ నిరాధారణమైనదంటూ వీరరాజు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి ఏపీలో మూడు రాజధానుల ప్రకటన రాగానే ఆ పార్టీకి చెందిన నేతలు ఎలాంటి స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్న లక్ష్మీనారాయణ అమరావతి రాజధానిగా ఉంటుందంటూ ప్రకటించి మూడు రాజధానులకు తాము వ్యతిరేకమంటూ చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత కేంద్రం జోక్యం కోరుతామంటూ బీజేపీ నేతలు స్వరం పెంచారు. చివరికి కేంద్రాన్ని బీజేపీ నేతలు అడగకముందే పార్లమెంటులో టీడీపీ ఎంపీలు కేసినేని గల్లా అడిగిన ప్రశ్నలకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది. అయినా నిన్న మొన్నటి వరకు సుజనా చౌదరి వంటి నేతలు కేంద్రం జోక్యం చేసుకుని తీరుతుందంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనిపై పదే పదే జీవీఎల్, సునీల్ దేవధర్ వంటి నేతలు స్పష్టత ఇచ్చినా దాన్ని లెక్క చేయకుండా సోము వీర్రాజును అధ్యక్షుడిగా ప్రకటించాక కూడా ఇదే గందరగోళాన్ని కొనసాగించారు. మొత్తంగా చూస్తే ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం అందరికంటే ఎక్కువగా బీజేపీకే చుక్కలు చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తేలిపోగా ఇప్పుడు బీజేపీ నేతలు అసలు మూడు రాజధానులు ఎందుకంటూ కొత్తగా వేస్తున్న ప్రశ్నలు ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేంద్రం తలుచుకుంటే అసలు ఈ ప్రక్రియే ముందుకు సాగదని తెలిసి కూడా కేంద్ర పెద్దల వైఖరికి వ్యతిరేకంగా కాషాయ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆ పార్టీలో మరింత గందరగోళానికి తెరలేపుతున్నాయి. ముఖ్యంగా ప్రారంభమే కాని రాజధానుల అవినీతిని ప్రశ్నిస్తామంటూ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన ప్రకటన ఈ గందరగోళానికి హైలైట్ గా నిలిచిందనే వాదన వినిపిస్తుంది. ఏ విధంగా అయితే గత ప్రభుత్వము ఇక్కడ రాజధాని విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా కేంద్రం ఇంటర్ఫీరెన్స్ కాదు, కేవలము కేంద్ర ప్రభుత్వంగా చేయవలసిన బాధ్యతను మాత్రం నిర్వర్తిస్తూ వచ్చిందో, అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకున్నట్లయితే కేంద్రం యొక్క రోల్ దాంట్లో లిమిటెడ్గా ఉంటుంది. కానీ దాని అర్థము ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా, భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానులు కడతాము అంటే దాని యొక్క ఔచిత్యాన్ని ఎవరు ప్రశ్నించకూడదని కాదని అర్థం. ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నిస్తారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ జనాభా ఉండే ఉత్తరప్రదేశ్కు ఒకటే రాజధాని లక్నో. పరిపాలన సక్రమంగా సాగడం లేదా? అయినప్పటికీ ఇక్కడ ఏదో ఒక రాజధాని కడుతూ ఉంటే కరప్షన్ అయిపోతుంది, అమరావతిలో బోల్డంత కరప్షన్ జరిగింది కాబట్టి మూడు రాజధానులు కట్టాలి అంటే భారతీయ జనతా పార్టీ ఒక రాజధాని కరప్షన్కి ఎగనిస్ట్గా ఎలాగైతే పోరాడిందో మూడు రాజధానుల కరప్షన్ వచ్చినట్లయితే కూడా దానికి ఎగనిస్ట్గా కూడా పోరాడాల. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును ప్రకటించిన తర్వాత కూడా ఎంపీ సుజనా చౌదరి రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ చేసిన వ్యాఖ్యలను ఏకంగా సోము వీర్రాజే ఖండించాల్సి వచ్చింది. ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇదంతా ఎందుకని మూడు రాజధానులపై తమ స్టాండ్ వివరిస్తూ సోము వీర్రాజు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేయాల్సి వచ్చింది. అందులోనూ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని కానీ పార్టీ గతంలో అమరావతికి మద్దతుగా చేసిన రాజకీయ తీర్మానం అనుసరిస్తామంటూ చేసిన ప్రకటన మరింత గందరగోళానికి దారితీసింది. అంటే గతంలో అమరావతికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దాన్నుంచి యూటర్న్ తీసుకోలేని పరిస్థితి ఉందంటూ సోము వీర్రాజు చెప్పినట్లయింది. ఇప్పటికే మూడు రాజధానులపై ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర బీజేపీ నేతలకు సీనియర్ నేత రామ్ మాధవ్ ఒక క్లారిటీ ఇస్తారనుకుంటే ఆయన మరింత గందరగోళానికి తెరలేపారు. రాజధానిపై గతంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని ఇప్పుడు జోక్యం చేసుకోబోదన్నారు. అయినా అంత పెద్ద యూపీకే ఓ రాజధాని ఉంది, మీకు మాత్రం మూడు రాజధానులు ఎందుకంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తద్వారా కేంద్రం వైఖరికి పార్టీ వైఖరికి తేడా ఉందన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో అసలు బీజేపీకి ఇష్టం లేని మూడు రాజధానులకు కేంద్రం మాత్రం ఎలా మద్దతిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ట్రిపుల్ కరప్షన్ కి సాధనంగా మారకూడదు ఇది. మరోవైపున అమరావతి రైతులకి చిట్ట చివరి రైతు వరకు వారికి న్యాయం జరిగేటందుకు జరుగుతున్న పోరాటంలో భారతీయ జనతా పార్టీ ముందుండాల. ఇవాళ మూడు రాజధానుల విషయం సబ్జుడి కోర్టు ముందు ఉన్నది, కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది మనం చూద్దాం. కానీ రాష్ట్రంలో ఈ మూడు రాజధానులు అనేది మళ్ళీ ఒక అవినీతికి పెద్ద ఆలవాలముగా మారకుండా, అదేవిధంగా అమరావతిలో నష్టపోతున్నటువంటి రైతుల యొక్క ఆ నష్టాన్ని పూరించే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక సక్రియమైనటువంటి పాత్రని పోషించవలసి ఉన్నది.
సోము వీరాజు పదవి ప్రమాణ సభలో రామ్ మాధవ్ మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. గతంలో అమరావతి రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగితే ప్రశ్నించామని, ఇప్పుడు మూడు రాజధానుల్లో జరిగినా ప్రశ్నిస్తామంటూ ఓ ఊహాజనిత ప్రశ్నకు తెరలేపారు. మూడు రాజధానులకు ఎంత ఖర్చు పెడతారో ఏపీ ప్రభుత్వం చెప్పకపోయినా, నిధులపై కేంద్రం స్పందించకపోయినా అవినీతి ఖచ్చితంగా జరుగుతుందని రామ్ మాధవ్ అంచనా వేయడమేంటని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొదలు కాని మూడు రాజధానులపై కొత్త ప్రశ్నలు లేవనెత్తడం, అవినీతి జరిగితే ప్రశ్నిస్తామనడం ద్వారా కాషాయ నేతలు అసలు ఈ వ్యవహారంలో ఎంత సీరియస్ గా ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.